యా హాయ్, సుందర రామి రెడ్డి ఫ్రమ్ ఆర్సీబీ టెక్నాలజీస్. సెబి ఈ మధ్య కాలంలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ డిసిషన్స్ అండ్ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటుందండి. అండ్ రీసెంట్గా ఫ్రీక్వెన్సీగా తీసుకుంటా ఉన్న ఈ డిసిషన్ల పార్ట్గా వన్ మోర్ గుడ్ న్యూస్ ఫర్ ఐపీఓకి అప్లై చేసే వాళ్ళకి. అండ్ ఐపీఓ లిస్టింగ్ టైంని ప్రస్తుతం ఉన్న 6 డేస్ నుంచి 3 డేస్కి తగ్గించారండి. అండ్ టెంపరీగా అంటే వాలంటరీగా సెప్టెంబర్ 1 నుంచి అండ్ కంపల్సరిగా ప్రతి కంపెనీ వాళ్ళు లిస్టింగ్ టైంని డిసెంబర్ 1 నుంచి మాత్రం 3 డేస్కి తగ్గించారు. తద్వారా మనీ త్వరగా రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ ఐపీఓస్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా ఈ మధ్యకాలంలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఎస్ఎంఈ ఐపీఓ లిస్టింగ్ అప్పుడు ఆల్మోస్ట్ అన్ని హాట్ కేకుల్లాగా లిస్ట్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ మంది రిటైలర్స్ ఈ రూట్లో అప్లై చేస్తున్నారు. సో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే 6 డేస్కి బ్లాక్ అయ్యే బదులు మనీ ఇప్పుడు 3 డేస్కి వస్తుంది. అండ్ రెండోది థర్డ్ పార్టీ వాళ్ళని డిస్క్రైబ్ చేయడం కోసం ఏంటంటే పాన్ కార్డ్ లింక్ పెడుతున్నారు. సో ఐపీఓలో మనం అప్లై చేసేటప్పుడు ఈ డిమాట్ లింక్ ఉన్న పాన్ కార్డు అండ్ బ్యాంక్కి సబ్మిట్ చేసిన పాన్ కార్డుకి సింక్ అయితేనే వాళ్ళు అలౌ చేస్తున్నారు. సో ఇప్పుడు దాకా ఏంటంటే చాలా రకరకాల నేమ్స్ తోటి ఒకే బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా వందలాది ట్రేడింగ్ అకౌంట్లు ఉన్న వాళ్ళందరూ అప్లై చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు పాన్ కార్డ్ లింక్ వచ్చినప్పుడు థర్డ్ పార్టీ అప్లికేషన్ కూడా బాగా తగ్గిపోతాయండి. బట్ దట్ ఈస్ గుడ్, ఎందుకంటే ఫెయిర్నెస్ జరిగింది కాబట్టి ఎక్కువ మందికి అలకటే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఇక ముందు మీడియేటర్లకి ఐపీఓలో టూ మచ్ అప్లికేషన్స్ పంపిడ కుదరదు. ఒకళ్ళకి ఒక అప్లికేషన్ ఉంటుంది, ఎందుకంటే పాన్ కార్డ్ లింక్ కాబట్టి. బ్యాంకుకున్న పాన్ కార్డు అండ్ మీ ఆధార్కున్న పాన్ కార్డు లింక్ చేయాలి. సో యూజువల్గా ఒక అకౌంట్ నుంచి ఒకే దానికి అప్లై చేసే వాళ్ళకైతే పెద్ద ఇష్యూ ఉండదండి. బట్ యూజువల్గా ఏంటంటే స్పెక్యులేటర్స్ అందరు కూడా 5-6 అకౌంట్ల దగ్గర నుంచి అప్లై చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు పాన్ కార్డు సింక్ అవ్వాలి కాబట్టి ఇక ముందు రోజుల్లో థర్డ్ పార్టీ అవి డిసెంబర్ 1 నుంచి తగ్గిపోయే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. మొత్తానికి ఏదైతే కానీ లిస్టింగ్ టైము ఈ 6 డేస్ నుంచి 3 డేస్ తగ్గడం అనేది చాలా మంచిది. తద్వారా ఎక్కువ లిస్టింగ్ జరుగుతాయి. అంటే ఇక ముందు ఐపీఓస్ అన్నీ కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఐపీఓకి అప్లై చేసే వాళ్ళందరూ కూడా హార్డ్ కోర్ ఫ్యాన్ అనమాట. వీళ్ళు ప్రతి ఐపీఓస్కి అప్లై చేస్తూ ఉంటారు. 2-3 డేట్కి అప్లై చేస్తుంటే ఏదో ఒకటి తగులుతూ ఉంటుంది. అండ్ ఈ మధ్యకాలంలో మెజారిటీ ఐపీఓస్ అన్ని సక్సెస్ అవుతున్నాయి కాబట్టి అమౌంట్ 30-50% ఇలా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సో సెబి చేసిన ఈ పని వాళ్ళు ఏంటంటే పెద్ద మొత్తం మనీ బ్లాక్ అయ్యి 6 డేస్ నుంచి 3 డేస్ తగ్గడం ద్వారా మార్కెట్లో లిక్విడ్ కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే సెబి వాళ్ళు చాలా అగ్రెసివ్గా చాలా ఎఫిషియన్స్గా పనిచేస్తున్నట్టు మనకు కనపడుతూ ఉంటుందండి. ఎందుకంటే కార్వే ఫ్రాడ్ జరిగిన నుంచి ఇప్పటిదాకా మనం చూసుకున్నట్టయితే టీపీని జనరేషన్ చేయటం కావచ్చు, లేదా 2-లేయర్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే ఐపీఓ టైం తగ్గటం కావచ్చు, లేదా మనీ ఎవరీ క్వార్టర్లీ స్టేట్మెంట్ మనీ మొత్తం కూడా బ్యాక్ ఇన్వెస్టర్స్కి మళ్ళీ బ్యాక్ రావటం కావచ్చు, క్వార్టర్లీ స్టేట్మెంట్ కావచ్చు, ఓకే, అండ్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ క్యాటగరైజేషన్ కావచ్చు, ఓకే, ఏ ఫండ్స్ క్లాసిఫికేషన్ కావచ్చు, ఇలా ప్రతిదీ అంటే వాళ్ళ రీసెర్చ్ రిపోర్ట్ జనరేట్ చేయడం కావచ్చు, అండ్ ట్రేడింగ్ డిస్క్లైమర్ అవుట్ ఆఫ్ 10 మెంబర్స్కి 9 మెంబర్స్ ఎఫ్ఎన్ఓ లాస్ అవుతున్నారు, ఇలాంటి డిస్క్లైమర్ కావచ్చు. మొత్తానికైతే రిటైలర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక ఎలక్షన్ కమిషన్ శేషన్ గారు ఉన్నప్పుడు ఎంత ఎఫిషియన్స్గా వర్క్ చేసి ఎలక్షన్ కమిషన్స్కి ఎంత పేరు తెచ్చాడో అట్లా ఇప్పుడున్న వీళ్ళు సెబీకి మంచి పేరు తెస్తున్నారండి. హోప్ ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఇంకా సెబీ నుంచి రావాలని రిటైలర్స్ని సేఫ్టీ కోసం చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.